Hello guys, welcome to Karthik Karu Vlogs. ఇవాళ వీడియో ఏంటంటే వ్యవసాయం ఎందుకు ఆపేసినాం, కారణం ఏంటి అనేది చూద్దాం. ఇది వచ్చి మా బాయి, వాటర్ అయితే లైట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మూడు సపోటా చెట్లు, ఇదంతా ఖాళీ ప్లేస్. ఇక్కడ చూసుకుంటే చెట్లు చాలా అయితే ఉన్నాయి, బట్ ఎండిపోయినాయి నీళ్ళు లేక, సో మొత్తం కొట్టిపిచ్చేశారు. మళ్ళీ ఇక నాటాలి చెట్లు తెచ్చి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మొత్తం పోయి మాకు 14 చెట్లు అయితే మిగిలినాయి టోటల్గా. చూసుకుంటే చూడవచ్చు వాటర్ లేక ఎండిపోయినాయి. ఇంకా కూడా సేమ్ చెట్టు అయితే ఎండిపోయింది. ఇక్కడ చూస్తే ఒక ట్యాప్ అయితే అరేంజ్ చేశాడు మా డాడీ, ఎందుకంటే అప్పట్లో నీళ్ళు తగ్గిపోయినప్పుడు కనీసం కొంచెం వస్తుంది కడదామనేసి ట్యాప్ అయితే అరేంజ్ చేశాడు మా డాడీ. చూసుకుంటే వ్యూ తెలుస్తుంది చూడండి, అక్కడ వైట్ కనిపిస్తుండేది మా ట్యాంకు. బోర్ నుంచి అక్కడ నీళ్ళు వెళ్తే అక్కడ నుంచి మనం నీళ్ళు కట్టుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉన్నింది, అది కూడా ఎండిపోయింది, సో కట్ చేయించేశారు. ఇక్కడ చూసుకుంటే పంప్ హౌస్ ప్లస్ అక్కడ బోరు, ఇదే మా బోర్ పాయింట్. మొత్తం పూర్తిగా అయితే నీళ్ళు ఆగిపోయింది, సో తీసి బోర్ మోటార్ అనేది తీసి పెట్టేసినాం పక్కన. ఇంకా చూసుకుంటే ఎస్టర్డే వర్షం పడింది కాబట్టి కొంచెం తేమ అయితే ఉంది, సో రేపటి నుంచి క్లీన్ చేసి దున్నిపించి ఇంకా చెనిగింజలు అయితే వేయాలి. ఇక్కడ చూసుకుంటే ఈ ఆరు చెట్లు మా బాబాయ్ వాళ్ళది, అక్కడ నాలుగు, అక్కడ కొన్ని చిన్నవి మూడు ఉంది, అవి వచ్చి మాది. ఇక్కడ చూసుకుంటే ఒక నిమ్మకాయ చెట్టు అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక నాకు ఇన్సిడెంట్ అయితే జరిగింది. జస్ట్ ఒక టెంకాయ మానల మధ్య నుంచి ఒక దారి అయితే ఉంటుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ వస్తున్నప్పుడు సడన్గా కింద దిగాను ఆ గడ్డ నుంచి. అప్పుడు పాము అయితే ఉనింది పైకి, అది పడగైతే ఎత్తింది, బట్ నేనైతే ఏం చేయలేదు, సో ఐఎమ్ లక్కీ. అంటే మా జాంకాయ చెట్టు అప్పట్లో అయితే కాయలు కాసేది, బట్ అది కొట్టిపించేశాడు మా డాడీ ఎందుకు వద్దు అనేసి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రెండు చెట్లు అయితే మిగిలినాయి, ఎందుకంటే అప్పట్లో అయితే ఇక్కడ జేసీబీతో గుంతలు తవ్వి కొన్ని చెట్లు అయితే నాటినారు, బట్ అది రెండు చెట్లు అయితే బతికింది. ఇక్కడ చూడవచ్చు ఒక 4-5-6 ఉన్నాయి కాయలు అంతే. ఆ పోలు లాస్ట్లో ఆ బండలంతా మా బాబాయ్ది, ఆ ట్యాంకు ఇటు సైడ్ అంతా మాది. అప్పట్లో అయితే ఇక్కడ ఫుల్ చెరికే వేసేవాళ్ళం, టోటల్ గానిగే ఆడుతాను వాళ్ళం. అక్కడ రాతి కుసలు అయితే కనిపిస్తుండే కదా, అక్కడైతే పొయ్యి అంతా ఉండేది. అంతకుముందు ఇక్కడ టెంకాయ చెట్టు కింద ఉన్నింది, దాన్ని అటు సైడ్కి మార్చారు. ఈ పైపులు చూస్తే వాటర్ సప్లై ఇక్కడి నుంచి ఆ ట్యాంక్ నుంచి ఇక్కడికి. ఇదంతా టోటల్ చెనిగ్గింజలే వేస్తాము. చూసుకుంటే పెద్ద ట్యాంక్ అయితే కట్టాము, దీనికి అరౌండ్ 1.5-2 lakhs పడింది దీనికోసం. మొత్తం ట్యాంక్ అయితే కట్టించారు వాటర్ సప్లై కోసం, బోర్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా. ఇది వచ్చి ఇన్ను, అక్కడ పైప్ కనిపిస్తుంది, వచ్చి అవుట్. ఇక్కడ చూడవచ్చు డేట్ అయితే మెన్షన్ చేస్తున్నారు 1-7-2-10, అరౌండ్ 10 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2021 కాబట్టి డేట్ అయితే చూడవచ్చు. మళ్ళీ దానికి ఇదే స్టెప్స్ కమ్మీలు ఎక్కి చూపిస్తాను ఎలా ఉందని. ఇప్పుడు ఇది మళ్ళీ టూ స్టెప్స్ ఉంది కమ్మీలతో, ఇదే టోటల్ ట్యాంక్. అప్పట్లయితే మేమైతే దీంట్లో వాటర్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేసేవాళ్ళం, అండ్ మా ఫ్రెండ్స్ ఊర్లో ఉండేవాళ్ళు వచ్చి స్విమ్మింగ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇది వచ్చి వాటర్ ట్యాంక్ నుంచి సప్లై వాటరు, ఇది వచ్చి జోబిడి,
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చి బెల్లం మొదలు పెడతాం. ఇక్కడ చూసుకుంటే పొయ్యి ఉంటుంది. ఇక్కడంతా ఇక్కడ చూసుకుంటే క్రషర్, క్రషర్ని బిగించే చోటు ఇది. అలానే ఇక్కడికి పాలు వస్తుంది క్రషర్ నుంచి. ఈ తోటి నుంచి మళ్ళీ అక్కడికి సప్లై వెళ్తుంది పాలు. ఇది క్రషర్ పాయింట్. నాకు ఇక్కడ ఇక్కడ అక్కడనే తెలియదు. ఒకరోజు మా డాడీ చెరికేసేటప్పుడు కొంచెం ముందర వచ్చి మిషన్ క్లీన్ చేయాలి, అలాంటప్పుడు క్లీన్ చేసేటప్పుడు మా డాడీకి వేలు నలిగిపోయాయి 3. బట్ మా డాడీ అయితే అస్సలు పట్టించుకోడు, వ్యవసాయం అంటే మా డాడీకి ప్రాణం, చేస్తూనే ఉంటాడు. అందుకే సో ఇప్పుడు మొత్తం ఆపేసి ఒక ఆవు షాప్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. రైట్ నౌ అయితే ఇప్పుడు కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి, రాళ్ళు కొట్టున్నారు టోటల్గా. ఇక్కడ నుంచి చూడవచ్చు, టోటల్ వ్యూ అయితే చూపిస్తాను టోటల్గా మేము ఎందుకు వ్యవసాయం ఆపేసినాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే వాటర్ అయితే లేదు, కానీ ఉందని చెప్పారు. బట్ మళ్ళీ వేసి మళ్ళీ మళ్ళీ బై మిస్టేక్ వాటర్ లేదు అంటే మళ్ళీ కష్టమవుతుంది. సో అందుకే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలానే మోటార్ అయితే తీసేసినాం బయట, పైపులు తీసేసినాం, పైపులు అయితే అమ్మేసినాం. ఒక 4, 5, 6 ఏమో ఉన్నాయి అంతే, అది కూడా హోల్స్ పడిపోయినాయి. అలానే చెరుకు క్రషర్ని అది కూడా అమ్మేసినాం. మళ్ళీ మళ్ళీ ఏమన్నా ఇక్కడ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మామిడి చెట్లు అయితే నాటాలి, ఖచ్చితంగా నాటాలని అనుకుంటున్నాం. చూద్దాం ఎప్పుడవుతుందని. ఈ వీడియో అంతా గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.